నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారాయని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక జీవీఎంసీ 76 వార్డు కార్పొరేటర్ గంగం శ్రీను ఆధ్వర్యంలో కర్ణవనేపాలెం హైస్కూల్లో 15 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మరమ్మత్తు పనులకు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయని, ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ టీచర్స్ డే సందర్భంగా పిఎం శ్రీ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలో ఉన్న సుమారు 14,500 స్కూల్స్లో అభివృద్ధికి, కంప్యూటర్స్కి, క్రీడలకు 27,360 కోట్ల రూపాయలు కేటాయించారని, నిన్ననే కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించిందని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు ద్వారా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాంబాయ్, సెక్రటరీ తనుజ, కొండయ్య, కోత వెంకట్రావు, బోర భాస్కర్ రావు, సన్యాసి నాయుడు, గ్రామ కమిటీ పెద్దలు సిరిసిపల్లి అప్పారావు నాయుడు, జీవీఎంసీ డిఈఏ మరియు స్కూల్ ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.